రక్తఖడ్గం ఐదవ భాగం అపరంజీ అటు వెళ్ళిపోగానే చంద్రశేఖర్ ఆమె కంటికి దూరమయ్యే వరకు అటు చూసి ఆ వెంటనే చేతిలో ఉన్న ఉంగరంలోని రవ్వను తదేక దీక్షతో చూస్తూ ఆకలిగా ఉంది తినుబండారాలు కావాలి అని కళ్ళు మూసుకున్నాడు అతను మరుక్షణంలో కళ్ళు తెరవగా కావాల్సిన తినుబండారాలు పళ్లాలలో చక్కగా అమర్చబడి ఎదురుగా పళ్ళాలలో ఉన్నాయి చంద్రశేఖర్ ఆశ్చర్యచకితుడైనాడు చేతిలో ఉంగరంను ముద్దు పెట్టుకొని మధ్యవేలికి అలంకరించుకున్నాడు ఎదురుగా ఉన్న తినుబండారాలు తిని ఆకలి బాధ తీర్చుకున్నాడు అనంతరం అతనికి కాసేపు విశ్రమించాలనిపించింది ఉంగరం చూసుకుంటూ పాన్పు కావాలనుకున్నాడు ఆ మరుక్షణంలో పాన్పు తయారుగా కనిపించింది చంద్రశేఖర్ పాన్పు మీద పడుకోగానే చిటికలు అతనికి నిద్ర నిద్రముంచుకువచ్చేసింది ఇదిలా ఉండగా జయంత్ తన కుటీరం సమీపించగానే నా రాక కోసం నిరీక్షిస్తుంటావని అనుకుంటూనే ఉన్నాను అని అన్నాడు మాళవి చిరునవ్వుతో అతన్ని చూస్తూ అవునన్నట్టు తలాడిస్తూ లేచి నిలబడింది ఇంతకీ నగర విశేషాలేమిటి అని మామూలుగా ప్రశ్నించింది అవంతిలో తాను తెలుసుకున్న విషయాలు అక్షరం విడవకుండా విశదీకరించాడు అనంతరం పరిస్థితులు చక్కబడే వరకు నీవిక్కడే ఉండాలి అని అన్నాడు వారి మాట కాదనడం సమంజసం కాదనుకోండి అయినప్పటికీ ఎంతకాలానికి చక్కబడతాయి నా సోదరుడు చంద్రశేఖర్ భోగట్ట ఏమైనా తెలిసిందా అని మాళవి ప్రశ్నించింది అదే ప్రయత్నంలో ఉన్నాను ఏమైనా మీ కుటుంబానికి పూర్తి న్యాయం చేకూరే వరకు నేను నిద్రపోను ఎత్తిన కత్తి దింపను సరేనా లోపలికి పోదాం పద అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు జయంత్ వెంటనే మాళవి ఏమిటా సాహసం అన్నట్టు అతన్ని చూసింది తన తొందరపాటుకు సిగ్గుపడుతూ ఆమె చేతిని వదిలాడు జయంత్ ఇద్దరూ లోపలికి ప్రవేశించేసరికి తల్లి రాజేశ్వరి పూజామందిరం ముందు కూర్చొని దైవ ప్రార్థన చేసుకుంటున్నది చిరంజీవులిద్దరూ చేతులు జోడించి పూజామందిరంలో ఉన్న దేవికి నమస్కరించారు రాజేశ్వరి ఆ ఇద్దరికీ తీర్థప్రసాదాలిచ్చి తర్వాత ఆ ముగ్గురు అవంతి నగర విషయాలు చర్చించుకున్నారు ఆశ్రయమిచ్చారు కాని ఎంతకాలం ఇక్కడ ఉండేదో బోధపడడం లేదు అని రాకుమారి మాళవి అన్నది పిచ్చిదానా ఎందుకు సంకోచం మాతో పాటే పట్టడన్నం తిని గడుపుతున్నావు నీకోసం ప్రత్యేకించి మేమేమీ శ్రమపడడం లేదు కదా అని రాజేశ్వరి అన్నది మీకు నా మీద కలిగిన అభిమానానికి కృతజ్ఞురాలిని అని మాళవి అన్నది నీవు వచ్చిన నాటి నుంచి నా దుఃఖాన్ని నేను మరచిపోయాను అని జయంత్ తల్లి రాజేశ్వరి అన్నది ఏమిటా దుఃఖం అని మాళవి అన్నది కారణాంతరాల వలన కారడవిలో కాలం గడుపుతున్నాం కానీ ఒకప్పుడు మాది మంచి కుటుంబమే అని రాజేశ్వరి అన్నది రాజేశ్వరి అలా అనడంతో మాళవి ఆశ్చర్యంతో చూసింది అవును మాళవి అమ్మ చెప్పింది నిజం అని జయంత్ అన్నాడు నా కుమార్తె ఉంటే ఇప్పటికి నీ వయసులో ఉండేది పన్నెండో సంవత్సరం జరుగుతూ ఉండగా అంతఃపురంలో అని రాజేశ్వరి ఇంకా ఏదో చెప్పబోయింది అంతఃపురం అంటున్నారేమిటి అని జయంత్ ఆశ్చర్యంతో అడిగాడు ఏమీ లేదు నాయనా అని రాజేశ్వరి మాట మార్చే ప్రయత్నంలో ఉండగానే నువ్వేదో నిగుహడ రహస్యం నాకు తెలియనివ్వకుండా దాచి ఉంచావు క్రితం రెండు పర్యాయాలు ఇలానే అంతఃపురం అంటూ మాట మార్చావు ప్రభువులకు అన్యాయం జరిగిందని ఫలితంగా నీ నొసటి కుంకుమ తుడిచివేయబడిందని ఒళ్ళు తెలియని ఆవేశంలో చెప్పి అదేదో భ్రమని తప్పించుకున్నావు చెప్పమ్మా మన వెనక ఉన్న కథ చెప్పమ్మా దాచకమ్మా చెప్పు అని జయంతన తన తల్లి చేతులు పట్టుకొని అడిగాడు నాయన మనది రాజవంశమే విశాల నగరాధీశ్వరుడి ఏకైక పుత్రుడివి నువ్వు నీ చెల్లెలు పేరు చెంప మీ ఇద్దరినీ రెండు కళ్ళగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తున్నారు మీ నాన్నగారు మీ పినతండ్రి ప్రతాపసేనుడు నన్ను ప్రేమించి నన్ను తనదానిగా చేసుకోవాలని ప్రయత్నించాడు నేను నిరాకరించాను ఎలాగైనా నన్ను అనుభవించి తీరాలని పట్టుపట్టాడు ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పాను నా కారణంగా అన్నదమ్ముల మధ్య తగాదాలు తలెత్తాయి క్రమేపీ కక్షలుగా మారాయి ప్రతాపసేనుడు మీ తండ్రి తండ్రిగారిని రాజఖడ్గంతో శరీరమంతటా పొడిచి చిత్రవధ చేశాడు నన్ను కూడా మాట వినని కారణంగా చిత్రవధ చేసి మీ అన్నా చెల్లెళ్లను దిక్కుమాలిన వాళ్లుగా చాటుతానని నా మానాన్ని అపహరిస్తాడని భయపడ్డాను తాత్కాలికంగా ఆ దుర్మార్గుణి తప్పించుకునేందుకు ఒప్పుకుంటున్నానని చెప్పి గడువు పెట్టాను గడువు తీరకుండానే నిన్ను నీ చెల్లెల్ని తీసుకొని ద్వారం గుండా చిట్టడవి చేరాను అప్పటికి దైవం అనుకూలించలేదు ఎవరో దుష్టుడు నీ చెల్లెలు చెంపను ఎత్తుకుపోయాడు విధి ఎదురు తిరిగినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు నా వద్దనే ఉన్న నిన్ను మాత్రం కంటికి రెప్పగా చూసుకుంటూ కాలం గడుపుతున్నాను అని చెమ్మగిల్లిన కళ్లను పవిట చెంగుతో అద్దుకున్నది రాజేశ్వరి మాళవి ఎందుకో ఇద్దర్నీ తదేకంగా చూసింది ఆ దుష్టుడు ఆ ప్రచండ సేనుడు ఇంకా విశాల నగరాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడా అమ్మా అని జయంత్ పళ్ళు కొరుకుతూ ఆగ్రహంతో అడిగాడు పాలిస్తున్నాడు అని ఆమె చిన్నగా చెప్పింది ఈ రహస్యం దాచవలసిన అవసరమేమొచ్చింది అని జయంత్ కొంచెం విసుగుతో అన్నాడు దాచక చెయ్యగలిగిందేముంది పగబూనితే మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఏం సాధించగలను చిరంజీవి పెరిగి పెద్దవాడైతే ఆశలు ఫలిస్తాయనుకున్నాను నువ్వు పెద్దవాడివైనావు మనోవేదన తీర్చమని పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటున్నాను అని రాజేశ్వరి అన్నది అప్పటి వరకు ఆమెలో ఉన్న వేదన జయంతిలో ప్రారంభమైంది తమ కుటుంబ నాశన ఆశయంతో తంత్ర కుతంత్రాలు జరిపిన ఆ దుర్మార్గుణ్ణి కామావేశంతో వాయి వరసలు మరిచిపోయి సమానురాలినైన వదినను వాంఛించే ఆ దుష్ట మృగాన్ని మదమణిచి తన వారసత్వమైన సింహాసనాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు అమ్మ అసలు విషయం ఈనాటికి విశదీకరించావు ఇప్పుడే వెళ్ళి ఆ దుష్ట జంతువు రక్తాన్ని తెచ్చి నీ పాదాలకు అభిషేకం చేస్తాను నన్న ఆశీర్వదించమ్మా అని జయంత్ ఆవేశంతో రాజేశ్వరి పాదాలు పట్టి ప్రార్థించాడు రాజేశ్వరి ఆనంద బాష్పాలు రాల్చింది అప్పటి వరకు అణిగిమణిగి ఉన్న పగతీర్చే రత్నాన్ని కన్నందుకు ఆనందించింది అంతలోనే ఏదో బాధ ఆవరించింది జయంత్ భుజాలు పట్టుకొని ఆప్యాయంగా లేవనెత్తింది ఎంతకాలంగానో నేను నిరీక్షిస్తున్నది ఇందుకోసమేనాయన కాని అని రాజేశ్వరి ఆగిపోయింది మళ్ళీ ఏమిటమ్మా సందేహం అని జయంత్ రాజేశ్వరి మాటకు అడ్డు తగులుతూ తన తల్లి చేతులు పట్టుకొని కదిలించాడు కాదు నాయనా ముందు కడుపు తీపి నన్ను చిత్రవధ చేస్తున్నది నీ చెల్లెలు చెంపను చూడందే నా ప్రాణం నిలిచేటట్టు లేదు ఎక్కడూ నీ చెల్లెలు సజీవంగానే ఉన్నదని అనిపిస్తున్నది అని తల్లి అన్నది అవునమ్మా నాకు అలాగే అనిపిస్తున్నది కాని నాకు చెల్లెలు పోలికలు కూడా తెలియవు ఎందరో కన్యల్ని చూస్తాం నా చెల్లెలు ఫలానా అని గుర్తించేది ఎలాగమ్మా అని జయంత్ అడిగాడు నేను చెప్తానాయన మన చిరంజీవి ఎడమ మోచేతి కింద గింజంత పురిటికాయ గోధుమ వర్ణంతో ఉంటుంది అని రాజేశ్వరి సమాధానమిచ్చింది నా చెల్లెలెక్కడున్నా తీసుకొచ్చి నీకప్పగిస్తానమ్మా ఆమె కంటబడే వరకు మూయను అని జయంత్ గట్టిగా చెప్పాడు రాజేశ్వరి మనస్ఫూర్తిగా కొడుకును ఆశీర్వదించింది అక్కడే ఉండి ఆ కుటుంబ కథను విన్న రాకుమారి మాళవి కళ్ళు చెమ్మగిల్లాయి రెప్పవాల్చకుండా ఏదో యోచిస్తున్న సమయంలో జయంత్ ఆమెను సమీపించాడు పిచ్చిపిల్ల ఈ సందర్భంలో తనకిచ్చిన మాట మర్చిపోతావేమోనని అనుమానిస్తున్నట్టున్నది అని రాజేశ్వరి అన్నది నీ జయంత్ మనస్తత్వం నీకు తెలియదా అమ్మా అని జయంత్ మాళవివైపు తిరిగి యువరాణి ఆపద అవసరమనేది ఎవరికైనా ఒక్కటే మాట ఇచ్చాక వెనుదీయడం మా వంశంలోనే లేదు అని జయంత్ నవ్వాడు మాళవి అతని వంక మరోసారి క్రీగంట చూసింది నా మాటగా ఇక్కడ అమ్మను కనిపెట్టుకుని ఉండు మా ఆశయంతో పాటు నీ ఆశయం కూడా అనతికాలంలోనే తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను అని మాళవిని చూస్తూ అన్నాడు జయంత్ మాటంటే తప్పడు మాళవి నీవు నిశ్చింతగా ఉండవచ్చు అని రాజేశ్వరి అన్నది ఆ వెంటనే జయంత ఆ ఇద్దరినీ నిర్ణీత ప్రదేశంలో ఊరికి దూరంగా ఉన్న ఆ కుటీరంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి కార్యభారంతో ఒక్క పరుగున గుర్రం మీద వాలి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు జయంత్ కంటికి దూరమయ్యే వరకు రాజేశ్వరి మాళవిలు రెప్పవాల్చకుండా అటే చూశారు ఇంకా ఉంది